ప్రార్థించే పెదాల కంటే సహాయం చేసే చేతులు మిన్న అని చెప్పినట్లు, మనకు ఆపత్కాలంలో ఎవరైనా సాయం చేస్తే దేవుడిలా వచ్చి ఆదుకున్నారని అంటాం. సహాయం చేయటం వల్ల ఆ వ్యక్తి ఆ సమయంలో దేవుడయ్యాడు. మరుమల్లెల స్వచ్ఛమైన మనసుతో మానవ సేవే మాధవ సేవనుకుంటే మానవ లోకమే మధువనం, మరో బృందావనం. తన కోసం బ్రతికేవాడు మామూలు మనిషి, ఇతరుల కోసం బ్రతికే వారిని మహానుభావులంటాం. ఈ జీవితాన్ని తన స్వార్థానికే కాకుండా తన చుట్టూ ఉన్న సమాజంలో ఆపన్నులకు, నిస్సహాయులకు చేయూతనందించే వారే ఈ నూటికో కోటికో ఒక్కరు. ఉరుకులు పరుగుల యాంత్రిక జీవనాన్ని గడుపుతున్న ఈనాటి సమాజంలో ఒక మనిషి రోడ్డు మీద గాయపడితే హాస్పిటల్లో చేరుస్తాం, అనాథ బాలలు కనబడితే ఆశ్రమంలో చేరుస్తాం, ఏదైనా జంతువు అనారోగ్య స్థితిలో కనిపిస్తే దానిని పశు సంరక్షణ శాఖకు అప్పగిస్తాం. కానీ జనారణ్యంలో అప్పుడప్పుడు తిరుగుతూ వాటిని చూస్తేనే అందరూ భయపడి చంపేసే పాములను సురక్షితంగా కాపాడి వాటిని ప్రాణాలతో అడవిలో వదిలేసి స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదిస్తున్న ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ ఈ వారం నూటికో కోటికో ఒకరు. తను ఉన్న ప్రాంతాల్లో వివిధ రకాల పాములు తరచూ వస్తుండటంతో అక్కడ ఉన్న స్థానికులు వాటిని చంపేయడం మొదలుపెట్టారు. అలా చనిపోతున్న పాములను చూసి మానవత్వం లేని మనుషుల మధ్య ఒక మహోన్నత వ్యక్తిగా, అవి మనలాంటి ప్రాణులేనని వాటికి కూడా స్వేచ్ఛా జీవితం కల్పించాలని తలచి శ్రీ కానూరి రాజ్కుమార్ అనే వ్యక్తి 1995లో ఈ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీని స్థాపించారు. స్థాపించడమే కాకుండా ఎన్నో పాములను రక్షించి, రక్షణనిచ్చి వాటికి మరో జీవితాన్ని అందించారు. ఇంత మంచి పనిని తాను స్టార్ట్ చేసినా విధి చేసిన వింత గాయానికి తాను బలేపోయి ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. అయినా సరే ఆయన ఆశయాన్ని బ్రతికిద్దామని కొందరు యువకులు తమ తమ రంగాల్లో ఉద్యోగాలు చేస్తూనే ఈ మంచి పనిలో పాలు పంచుకుంటున్నారు. ఈ పాముని యాక్చువల్లీ నాగులవాసము లేకపోతే పసిరిక పాము అని అంటారండి. ఇది చెట్ల మీద ఉండే పాము. అండ్ ఈ పాములో ఫస్ట్ ఏంటంటే అసలు విషం ఉండదు. అండ్ ఒక ఇంపార్టెంట్ ఇట్స్ నాన్ వెనమస్ అండి. పాయిజనస్ మే నాట్ బి ది రైట్ టర్మ్ వెన్ యూఆర్ స్పీకింగ్ అబౌట్ స్నేక్స్. వెనమస్ ఆర్ నాన్ వెనమస్ అని అంటారు. అండ్ ఈ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియాలో చెట్ల మీద దొరికే స్నేక్స్లో మనిషికి హానికరమైన పాములు ఏమీ లేవండి. అండ్ చాలామంది అంటారు ఈ స్నేక్ అది కళ్ళల్లో పొడుస్తుంది, కళ్ళు గుడ్లు పీకేస్తుంది అంటారు, చెవులో దూరిపోతుంది అని చెప్తారు. ఇటువంటి అన్ని స్టోరీస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ పాముని తమిళ్లో కన్ కుట్టి పాము అని అంటారు, అంటే కళ్ళల్లో పొడిచే పాము అంటారు. అది పేరు మాత్రమే, కానీ అది అటువంటి పనులు ఏమి అట్లా చేయదండి. ఇది టోటలీ హార్మ్లెస్ నాన్ వెనమస్ స్నేక్. అండ్ దీని కలర్ కూడా చూడండి, విచ్ ఇస్ వెరీ పర్ఫెక్ట్ ఫర్ ఇట్స్ బ్యాక్గ్రౌండ్ అనమాట. అండ్ తొండల్ని, బల్లిల్ని, ఇటువంటి జంతువులను తింటుంది. అప్పుడప్పుడు పిట్టల్ని కూడా అది తినేస్తాయి అనమాట. బర్డ్స్ ని కూడా, అవునండి, బర్డ్స్ ని కూడా తింటుంది. ఇవి ఎన్నో రకాల పాములు ఉన్నాయి. మొత్తం వరల్డ్కి వచ్చి చూస్తే 2700 రకాల పాములు వరకు ఉన్నాయి, 2500 పాములు వరకు ఉన్నాయి, అలాగే వివిధ రకాలైన పాములు. అండ్ ఇండియాలో వీ హ్యావ్ అరౌండ్ 280 స్నేక్స్, 80 డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ స్నేక్స్. అన్ని వెరైటీస్ అండి. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎకోసిస్టమ్. ఈ పాములు పర్యావరణ సమతుల్యతలో చాలా చాలా వాటికి చాలా బాగా పార్ట్ ఉంది, చాలా పెద్ద భాగం ఉంది. అండ్ ఎనీ వైల్డ్ యానిమల్ ఫర్ దట్ మ్యాటర్ హ్యాస్ టు బి కన్జర్వ్డ్ if we want the forest intact anamata. And
ఈ స్నేక్స్ కూడా అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఎన్నో రకాల జంతువులు తింటాయి, తొండల్ని, బల్లిని అండ్ పిట్టల్ని, యాజ్ ఐ జస్ట్ టోల్డ్ బిఫోర్, ఇవన్నీ తింటూ దే హ్యావ్ అ స్మాల్ రోల్ అనమాట టు ప్లే ఇన్ ది ఈకో సిస్టమ్. ఎన్నో రకాల పిట్టలు కూడా ఉన్నాయి ఏవైతే ఈ స్నేక్స్ కూడా తింటాయో. ఇట్స్ అ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ చైన్. సో ఆల్ ద వెరైటీస్ ఆఫ్ స్నేక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ సిన్స్ దే వెరీ ఎసెన్షియల్ ఫర్ ది ఎకలాజికల్ బ్యాలెన్స్, అన్ని స్నేక్స్ ని మనం కన్జర్వ్ చేయాలండి. అవునండి, ఈ పాములు చాలా వేరే రకాల జంతువులు కూడా తింటాయి. ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ వన్ గుడ్ ఎగ్జాంపుల్, హార్న్ బిల్స్ అంటారు, ఆ పిట్టలు ఈ పాములు తింటాయి, నెమళ్ళు తింటాయి, నెమళ్ళు కూడా స్నేక్స్ ని తింటాయి అండి. అండ్ అదే విధంగా ఈగిల్స్ ఉంటాయి, ఎన్నో రకాల ఈగిల్స్, అవి కూడా ఇటువంటి స్నేక్స్ ని తింటాయి అన్నమాట. ప్రపంచంలో మొత్తం 2700 రకాల పాములున్నాయి. ఇండియాలో 280 రకాలున్నాయి. అయితే అందులో కేవలం 4 రకాల జాతులు మాత్రమే విషపూరితమైనవి. అవి రక్త పింజర, నాగుపాము, కట్లపాము, తొట్టిపురుగు. మిగతావి అవిషపూరితమైనవి. అవి తమ రక్షణ కోసం ఏ ప్రాణిని కరిచినా, ముట్టుకున్నా వారికి ఏ విధమైన విషము కాని, ఏ విధమైన జబ్బులు కాని రావని వీటిని సంరక్షించే యువకులు చెబుతున్నారు. ఇప్పుడు మీరు చూసే పాము దీన్ని ఇంగ్లీష్ లో కామన్ శాన్బో అంటారండి, లేకపోతే ప్యాచ్ శాన్బో అని కూడా అంటారు. దీన్ని తెలుగులో వచ్చేసి పూడు పాము అంటారు, లేకపోతే మన్ను పాము అంటారు, మన్ను తిన్న పాము అంటారు. ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పేరు ఉంటుంది. దీన్ని అందరు చూడంగానే రక్తపింజర పిల్ల అనుకుంటారు, లేకపోతే కొండసిల్వ పిల్ల అనుకుంటారు. కానీ ఇది అది కాదండి. ఇవి ఫజోరియల్ స్నేక్స్ అండి, అంటే భూమి లోపల వెళ్ళి బతకగలిగే కెపాసిటీ ఉన్న స్నేక్స్ అండి ఇవి. భూమి లోపల లూజ్ సాయిల్ ఉంటే, మట్టి మన్ను లూజ్గా ఉంటే ఇవి కొంచెం లోపల వెళ్ళిపోయి అలా ముఖం బయట పెట్టి వెయిట్ చేస్తుంటాయి. ఎప్పుడైనా అక్కడ నుంచి ఏదైనా ఎలుక అలా పాస్ అవుతూ ఉంటే ఇవి ఆ ఎలుకను పట్టుకొని తినడం జరుగుతుంది. సో చెప్పాను కాబట్టి ఎలుకలు దీని మెయిన్ ఫుడ్ అండి. చిన్నప్పుడు బల్లిలు అవి తింటుంటాయి, కానీ పెద్దయ్యాక ఎలుకల్ని చాలా తింటుంటాయి అన్నమాట. పాములను తినే ప్రతి ఒక్క జంతువు దీన్ని తింటుందండి. పీకాక్స్ అయినా, గద్దలైనా, లేకపోతే వేరే చాలా జంతువులు ఉంటాయి కదా పాము తినేటివి, అలా దానికి అలా ఉండదండి. నాగు పామునే తినాలి, జరిపోతుంది తినొద్దు, మన్ను పాము తినొద్దు, అలా ఉండదు. పాములను తినే ప్రతి ఒక్క జంతువు వచ్చేసి ఏదైనా దీన్ని తింటుంది. ఒక సర్టెన్ స్టేజ్ వచ్చాక దాని గ్రోత్ అనేది కొంచెం స్లో అయిపోతుంది. అండ్ ఇది కొంచెం ఇది మంచి సైజ్ అండి, దిస్ ఇస్ అన్ హెల్దీ స్పెసిమెన్. కానీ ఇంతకంటే కొంచెం ఒక హాఫ్ ఫీట్ దాకా, ఇది 1.5 ఫీట్ to 1 ఫీట్ దాకా పెరిగే అవకాశం ఉంది. సో విషం అనేది రక్తంలోకి వెళ్తేనే, పాము విషం రక్తంలోకి వెళ్తేనే మనకు డేంజరస్. నార్మల్ గా మన ఒంటి మీద పడ్డా గానీ, కళ్ళలో అట్లా ఎక్కడైనా పడ్డా గానీ వాష్ చేస్తే ఏం కాదండి. తన 8వ తరగతి నుండి ఇప్పటి వరకు ఈ పాముల సంరక్షణలో తాను ఒక భాగమైన ఈ యువకుడి పేరు పార్థసారథి. తను ఈ పాములను రక్షించడమే కాకుండా వీటి వల్ల ఎవరికి ఏ హాని జరగదని తను స్కూల్ డేస్ లో ఏ విధంగా రెస్క్యూ చేశాడో చెప్పి ఈ సొసైటీని స్థాపించిన లేట్ శ్రీ రాజ్ కుమార్ చెప్పిన మాటలను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. నా పేరు పార్థసారథి అండి. నేను ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ చాలా ఓల్డెస్ట్ మెంబర్ అండి, ఫ్రమ్ పాస్ 16 ఇయర్స్. ఐ ఫినిష్ మై ఇంజనీరింగ్ ఇన్ 2005 అండ్ ప్రెసెంట్లీ వర్కింగ్ ఇన్ అపోలో హెల్త్ స్ట్రీట్. ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో ఐ విల్ జస్ట్ ఇన్ఫార్మ్ ది రెస్క్యూ టీమ్ సో దట్ వాళ్ళు నాకు రెస్క్యూస్ ఫార్వర్డ్ చేస్తారు ఇన్ మై నియర్ బై ఏరియా. ఇంకా అది కాకుండా ఇన్ సాటర్డే సండేస్ నాకు వీక్లీ ఆఫ్ ఉంటుంది. సో ఆ రోజు ఏదైతే మనకి ఎడ్యుకేషనల్ డెమాన్స్ట్రేషన్స్ ఉంటాయో, సో విల్ బి గోయింగ్ దేర్ అండ్ గివింగ్ ఎడ్యుకేషనల్ డెమాన్స్ట్రేషన్స్. సో దిస్ బికమ్ ఎ డైలీ పార్ట్ ఆఫ్ మై లైఫ్. లైక్ వెన్ ఎవర్ ఐ ఫీల్ ఏదైనా ఫ్రీ టైం దొరికితే నేను ఐ విల్ బి పార్టిసిపేటింగ్ విత్ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ ఓన్లీ. ప్రస్తుతం అపోలో హెల్త్ స్ట్రీట్ లో జాబ్ చేస్తున్న ఈ యువకుడు ఈ పాము గురించి ఏం చెప్తున్నాడో తెలుసుకుందాం. ఈ స్నేక్ పేరు రేసర్ అంటారండి, తెలుగులో మాత్రం కోడెనాగు అంటారు. కోడెనాగు అని ఎందుకు అంటారంటే ఇది కొంచెం కోబ్రా లాగా, అంటే త్రాచుపాము లాగా అనిపిస్తుంది దూరం నుంచి చూస్తే కనుక. కానీ బేసిక్లీ ఇది అది చాలా డిఫరెంట్ అనమాట. అది వచ్చేసి ఒకటి బిగ్ ఫోర్ వెనమస్ స్పీషీస్ లో అది ఒకటి కోబ్రా అనేది, త్రాచుపాము అంటారు. కానీ ఇది మాత్రం ఇది కంప్లీట్లీ నాన్ వెనమస్ స్నేక్, అంటే ఇందులో ఎటువంటి విషమో ఉండదు. కానీ ప్రజలు ఏమనుకుంటారంటే దీన్ని కూడా మిస్టేక్ చేసుకుని పాము త్రాచిపాము అనుకుని చెప్పేసి చంపేస్తూ ఉంటారు. ఇది ఊర్లలో బాగా కనిపిస్తుంది అండి. ఇంకా పొలాల్లో కన్నా ఎక్కువ గోడౌన్స్లో ఎక్కువ బాగా కనిపిస్తాయండి మనకి. ఎందుకంటే ఇవి చిట్టెలకలు తింటాయి, చిన్న చిన్న ఎలుకలు అక్కడే మన గోడౌన్స్లో బ్యాగ్స్ కొరికేస్తూ ఉంటాయి కదండి, ఆ రోడెంట్స్ని బాగా కంట్రోల్లో చేస్తుంది అండి ఇది. చిన్నప్పుడు నేను 8th క్లాస్లో ఉండేవాడినండి, అప్పుడు ఐ మెట్ రాజ్ కుమార్ గారు అండి. హీఈస్ వన్ హూ స్టార్టెడ్ ది సొసైటీ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్. సో
స్టార్ట్ చేశాక నేను తను మీట్ అయ్యాను. సో నాకు బేసిక్లీ నాకు కూడా చాలా భయం అండి స్నేక్స్ అంటే. సో వన్స్ ఐ మెట్ హిమ్ ఐ హావ్ సీన్ ది స్నేక్స్ ఇన్ హిస్ హ్యాండ్స్ అండ్ ట్రీట్ చేయడము అన్ని. బేసిక్లీ నాకు 8th క్లాస్లోనే ఐ వాజ్ ఏబుల్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ వెనమస్ అండ్ నాన్ వెనమస్ స్నేక్. ఇంకా నా రెస్క్యూ ఫస్ట్ది స్కూల్లో చేశానండి. అంటే 10th మేము స్కూల్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ అక్కడ అరుస్తున్నారనమాట. ఏదో గ్రీన్ వైన్ స్నేక్ అని ఒకటి పసిరిక పాము అంటారండి. సో అది వాళ్ళు చూసి చాలా పెద్దగా ఉంది, చంపుతున్నారనమాట, రాళ్ళేసి కొడుతున్నారనమాట. సో నాకు అనిపించింది, ఓ నాకు రాజన్న ఏం చెప్పారో అదే నాకు గుర్తొచ్చింది అనమాట, ఇది నాన్ వెనమస్ స్నేక్, ఖర్చున ఏం కాదు అని చెప్పేసి. సో ఆ రోజు నేను అలా పట్టుకుని అలా కొంచెం లోపలికి వెళ్ళి వదిలేశాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. So from then I think I have been very much close to Raju and then in his activities. Friends of snakes anedi apart from me, we rescuing the snakes, rescue cheyakunda, I mean rescues kaakunda, we are conducting educational awareness programs and we take all these snakes and then show them how to identify and differentiate between the venomous and non venomous snakes ani. రెస్క్యూ చేసి ఈ పాములను మనుషుల చేతుల నుంచి రక్షించి అత్యంత ఎక్కువగా భయపడే చిన్న పిల్లలు వారు భయంతో చేసే వికృత చేష్టలకు ఇవి బలి కాకూడదనే ఉద్దేశంతో కేవలం పెద్దలకే కాదు చిన్నపిల్లలకు సైతం చక్కటి అవగాహనను కల్పిస్తున్నారు. ఇలా కల్పించడమే కాకుండా వారికి ధైర్య సాహసాలను కూడా నూరిపోస్తున్నారు. మెమోరియల్ స్కూల్ నుంచి వచ్చామండి. ఇక్కడ నియర్ హైదరాబాద్ అన్నమాట. ఇక్కడ పిల్లలకి ఏంటంటే ఈరోజు సెకండ్ సాటర్డే సందర్భంగా మేమందరం కూడా స్కూల్ పిల్లలతో టీచర్స్ కూడా కలిసి ఎంజాయ్ చేద్దామని
ప్రతి ఒక్కటి వాళ్ళకి జనరల్గా కూడా ఒక నాలెడ్జ్ అంటూ వాళ్ళకి ఉండాలి, ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ డీర్స్ రకరకాలైన జంతువులు కూడా చూపిద్దామని ఇక్కడికి తీసుకొని వచ్చామండి. చాలా రకరకాలైన స్నేక్స్ని వాళ్ళు చెక్కడం జరిగిందండి. అవన్నిటిలో కూడాని కొన్ని విషం కలిగి ఉన్న స్నేక్స్ని కూడా చూపించారు. పిల్లలందరూ ఇవి రియల్గా అయితే వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే రియల్గా చెప్పాలి అని అంటే స్నేక్స్ అనేవి అడవిలో అలా ఉంటాయి కదా సాధారణంగా, అంటే సిటీస్లో వాటిల్లో కూడా చాలా తక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఆ స్నేక్ షో చూసిన తర్వాత వాళ్ళకి ఇన్ని రకాల పాములు ఉంటాయనే విషయం వాళ్ళకి తెలిసింది. ప్లస్ వాళ్ళు కొంతమంది అయితే దాన్ని టచ్ కూడా చేసి చూశారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కొన్ని రకాలైన నాలెడ్జ్ వాళ్ళకి తెలియడం వల్ల. ఈ సంస్థ వారు చేసే అన్ని పనులకు తమ వంతు సహాయంగా సహకరిస్తూ పాముల సంరక్షణకై అవి స్వేచ్ఛగా తిరిగేందుకు ఫారెస్టులో వీటిని వదలడానికి తగిన పర్మిషన్ ఇచ్చారు అటవీ శాఖ. నా పేరు స్వరూపరాణి అండి, నేను ఇక్కడ ఎంహెచ్పి నేషనల్ పార్క్ సెక్షన్ ఆఫీసర్ని. మేము అంటే స్కూల్ పిల్లలకి కానీ టీచర్స్కి కానీ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది, నేచర్ క్యాంప్స్ అని. క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే వాళ్లకు వైల్డ్ లైఫ్ మూవీ చూపించడం జరుగుతుంది, వైల్డ్ లైఫ్ గేమ్స్ ఆడిపిస్తాము. ఇక్కడ మా దగ్గర బటర్ఫ్లై పార్క్ ఉందండి, 35 వెరైటీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ వస్తున్నాయి అక్కడికి. బటర్ఫ్లైస్ ఇంపార్టెన్స్, బటర్ఫ్లైస్ ఎట్లా అట్రాక్ట్ చేస్తే మనుషుల్ని, దాని గురించి చెప్పడం జరుగుతుంది. సఫారీకి తీసుకెళ్ళి లోపల ఉన్న ఫారెస్ట్ గురించి, నేచురల్ ఫారెస్ట్ గురించి, లోపల ఉన్న యానిమల్స్ గురించి, ట్రీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేచర్ క్యాంప్స్లో భాగంగా స్నేక్ షో కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి. స్నేక్ షో అంటే ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ నుంచి వాళ్ళు సభ్యులు వచ్చి స్నేక్స్ గురించి, అంటే నాన్ పాయిజనస్, పాయిజనస్ స్నేక్స్ మీద మంచి అవగాహన కార్యక్రమాలు చేస్తారు. చాలా మందికి తరచూ జనారణ్యంలో కనిపించే పాము రెండు మూతల పాము, కానీ దీనికి రెండు తలలు ఉండవు. కానీ దైవలీల ప్రకారం ఆ పాము తలలాగే దాని తోక కూడా అలాగే ఉంటుంది. ఇలా ఉన్న ఈ పామును చాలా మంది చెడు పనులకు వినియోగిస్తున్నారు. ఈ పాము వల్ల ధనలక్ష్మి తమను వరిస్తుందని, బంగారం మొదలైనవి చూపిస్తాయని, ఇది మన దగ్గరుంటే మేలు జరుగుతుందని భావించి వాటికి హాని కల్పిస్తున్నారు. అయితే ఇదంతా అపోహ మాత్రమేనని చక్కటి క్లారిటీనిచ్చారు ఈ సొసైటీ నిర్వాహకులు. ఇప్పుడు మీరు చూస్తున్న పాము ఈ మధ్య చాలా ఫేమస్ అయిన పాము అండి ఇది. దీన్ని తెలుగులో కామన్ గా రెండు తలల పాము అంటారు, రెండు మూతల పాము అంటారు, ఇంగ్లీష్ లో టూ హెడెడ్ స్నేక్ అంటారు. సో అందరు నమ్ముతారు దీనికి రెండు తలలు ఉంటాయని. కానీ మీరు చూస్తున్నారు ఇప్పుడు ఈ పాముని, మీకు రెండు తలల లాగానే కనిపిస్తుంది, కానీ నా కుడి చేతిలో ఉన్నది, ఈ చేతిలో ఉన్నది తల, ఈ చేతిలో ఉన్నది తోక. కానీ తోక చూడడానికి తలలాగానే ఉంటుంది, తోక మొండిగా ఉంటుంది, తలలాగానే ఉంటుంది. దిస్ ఇస్ ఇలా ఉండడం వల్లనే చాలా మంది ఈ పాముకు రెండు తలలు ఉంటాయని, ఒక 6 నెలలు ఈ తల వాడుతుందని, 6 నెలలు ఈ తల వాడుతుందని చాలా అపోహలు ఉంటాయి ఈ పాము మీద. ఇప్పుడు ఈ పాము విషం లేని పాము అండి, అండ్ ఇది చాలా ఫాస్ట్గా కూడా వెళ్ళదు, చాలా స్లోగా వెళ్తుంది. ఈ మధ్యకాలంలో ఈ పాముతో చాలా మంది వ్యాపారాలు చేస్తున్నారండి, చాలా మంది తప్పు అర్థాలు చేసుకొని రాంగ్ ఇన్ఫర్మేషన్ తోటి ఈ పాముని అమ్మడానికి, ఈ పాముని కొనడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్వకాలంలో మన రాజులు దాచిపెట్టిన లంకబిందల్ని ఈ పాము తోటి ఏదో పూజ చేసి, శుద్ర పూజ చేసి దీన్ని వదిలేస్తే అది ఆ లంకబిందల దగ్గరికి వెళ్ళి మనకు ఆ లంకబిందలు వెతకడానికి మనకి ఇది సహాయపడుతుందని నమ్మి దీన్ని చాలా మంది అమ్మడము కొనడం చేస్తుంటారండి. ఈ మధ్య సైంటిఫికల్గా కూడా ఈ పాము వెన్నుపూస నుంచి ఏదో బయో ఇరిడియం అన్న పదార్థం తయారవుతుందని, ఆ పదార్థం తోటి క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద వ్యాధులు కూడా మనకు నయమవుతాయని కూడా నమ్ముతున్నారు. అది కూడా అపోహ అండి, అది కూడా అబద్ధము. దెర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ఇట్. ఏ పాము అయినా లక్ష్మీ, ఈ పాము ఉంటే లక్ష్మి అని అంటారు. అది కూడా పొలాలలో ఈ పాము కూడా ఎలకల్ని చాలా తింటుంది కాబట్టి ధాన్యం స్టోర్ చేసుకునే ఏరియాస్లో ఈ పాము ఉంటే ఎలకల్ని తిని ఎలకలు ఆ పంటని ఆ నాశనం కాకుండా చూసుకుంటాయి కాబట్టి రైతులు దీన్ని లక్ష్మి అంటారు. అంతేకాని పామును తీసుకొచ్చి ఇంట్లో అక్వేరియంలో పెట్టి పూజ చేసి కుంకుమ పసుపు వేస్తే మనకి ఎటువంటి లక్ష్మి అనేది ఉండదండి. ఇట్ ఇస్ లైక్ హార్మింగ్ ద స్నేక్. ఈ పాముని కొనడమైనా అమ్మడమైనా చట్ట ప్రకారం నేరం అండి. అండ్ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇస్ వెరీ విజిలెంట్, అలా కొనే వాళ్ళని అమ్మే వాళ్ళని చాలా సీరియస్గా డీల్ చేస్తున్నారు. ద డిపార్ట్మెంట్ విల్ ఫైన్ దెమ్ 25,000 ఆర్ ఇంప్రిజన్మెంట్, దట్ ఈస్ అకార్డింగ్ టు ద రూల్స్. అండ్ రీసెంట్గా ఈ పామును కొనడం అమ్మడం ఈ వ్యాపారం ఎక్కువ అయినందువల్ల ఈ పామును కొన్నా అమ్మినా కానీ మనల్ని గుండా యాక్ట్ కింద బుక్ చేయడం జరుగుతుంది. సో ఏదో
త్వరగా డబ్బులు వచ్చేస్తాయి, లక్షలు కోట్లు సంపాదించవచ్చు అని ఆ అపోహలో మీరు వెళ్ళి ఈ పాముని అమ్మడం కొనడం లాంటివి చేయకండి. ఇట్ మే ల్యాండ్ యూ ఇన్ ట్రబుల్. ఇట్ ఈస్ వెరీ సీరియస్ ఇష్యూ నవడే. సో బెటర్ ట్రై నాట్ టు డీల్ విత్ దిస్ స్నేక్. అంతేకాదు, ఎవరింట్లోనైనా ఏ రకం పాము వచ్చినా ఆ పాముని ఎలా రెస్క్యూ చేసి బయటికి సురక్షితంగా తీసి వదిలిపెడతారో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వారు ట్విన్ సిటీస్ లో ఎక్కడైనా రెస్క్యూ చేస్తారు. ఎందుకంటే వీరి లక్ష్యం ఒకటే, ఏ పాముకు కూడా హాని జరగకూడదని, వాటి వల్ల ఎవరికి నష్టం జరగకూడదని. అంతేకాదు, ఈ పాముల వల్ల ఉపయోగాలు కూడా ఉంటాయంటారు ఈ సొసైటీ వారు. రైతు మిత్రుడు అని కూడా అంటారు, ఎందుకంటే అది ఎలుకల్ని చాలా తింటుంది అండ్ పంట పొలాల్లో ఎలుకల డిస్ట్రక్షన్ ని ఆపుతుందని. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ప్రతి పాము కూడా ఒక టెరిటరీ అంటూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎలా మన ఇల్లు అన్నట్టుగా ఉంటుందో ప్రతి పాము కూడా ఒక టెరిటరీ మార్క్ చేసుకుంటుంది. అండ్ ఆ టెరిటరీలో వేరే పాములు వస్తే ఇది దాన్ని చంపి తినడం, అంటే ఆ పాము చిన్నగా ఉంటే చంపి తినడం లాంటిది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ప్రస్తుతం జరిపోతున్న టెరిటరీలో చిన్న నాగం పాము పిల్ల వచ్చేస్తే ఈ నాగం పాము పిల్లని ఆ జరిపోతూ చంపి తినడం జరుగుతుంది. సో ఆ పరంగా చూస్తే మా ఇప్పుడు సివిలైజ్డ్ ఏరియాలో సాధారణంగా జరిపోతులు ఉండడం అంత పెద్ద ఇబ్బంది ఏం కాదు, ఎందుకంటే విషం లేని పాము కాబట్టి. నాగం పాము ఉండడం కంటే జరిపోతులు ఉండడం అంత ఇబ్బంది కాదు మనకి. సో ర్యాట్ స్నేక్ పాపులేషన్ మన ఏరియాలో ఉంటే అది కోబ్రాస్ని కూడా కంట్రోల్లో పెడుతుంది. సో అలా కూడా హ్యూమన్ బీయింగ్స్కి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అది. సో దట్ ఈస్ వన్ వే వీ కెన్ ఈవెన్ సే ఇట్స్ నాట్ ఈవెన్ ఫార్మర్స్ ఫ్రెండ్, హ్యూమన్ బీయింగ్స్కి ఒక ఫ్రెండ్ లాగా. ఎన్నో రకాలు జాతులు ఉన్నాయి పాములలో. ఎక్కువగా మనుషులకు కనబడే పాముల గురించి ఏది విషపూరితమైనదో ఏది కాదో తెలియచెప్పడమే కాకుండా వాటిపై పూర్తి అవగాహన కల్పిస్తున్నారు ఈ యువకులు. అంతేకాకుండా నాగుపాము కనిపిస్తే చాలా మంది భయపడుతూ ఉంటారు. అలా భయపడకుండా అది ఎదురుపడితే ఏ విధంగా మనం చిట్కాలు పాటించాలో వారి మాటల్లోనే విందాం. ఇప్పుడు మీరు చూసేది దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ విషమైన పాము, విష సర్పము. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్ ఫోర్ వెనమస్ స్నేక్స్, ది ఇండియన్ స్పెక్టికల్ కోబ్రా అనమాట ఇది. అండ్ ఈ స్పెక్టికల్ కోబ్రా అని ఎందుకు అంటారు దీన్ని అంటే, ఐ జస్ట్ ఈ పాము కొంచెం ఇటు తిరగంగానే మీకు అర్థమవుతుంది ఎందుకో. దాన్ని పడగ చూడండి, పడగ మీద ఒక వి షేప్ మార్క్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఈ స్నేక్ని గుర్తుపట్టచ్చు. దీన్ని తెలుగులో గోధుమ త్రాచు అని అంటారు. జనరల్గా ఇది సౌత్ ఇండియాలో జనరల్గా ఈ స్నేక్స్కి వి షేప్ మార్క్ ఉంటుంది. ఈ విధంగా పెద్దగా పడగ ఇప్పి అది నాకు చెప్తుంది అనమాట, నా దగ్గరికి రాకు, నా దగ్గరికి వస్తే అది కరుస్తాను అని. ఇట్స్ అ వార్నింగ్ మెకానిజం అనమాట విచ్ ది స్నేక్ యాక్చువల్లీ హ్యాస్. మనం సడన్గా అడవిలో నడుస్తున్నాం, ఈ విధంగా నాగపాము కనిపించింది అనుకోండి, ఏం చేయాలి అంటే ఏమి లేదు, సింపుల్, దాని వైపు వెళ్లకుండా దాని నుంచి దూరం వెళ్ళిపోతే ఆ పాము మన జోలికి రాదు, మన కరవాలని కూడా అది అనుకోదన్నమాట. కానీ నేను ఇది ఎట్లా అంటే, ఇప్పుడు ఇంకా దగ్గరికి వెళ్తే ఈ విధంగా అది కరవాలని అనుకుంటుంది, కానీ దూరంగా నుంచినప్పుడు మాత్రం ఆ పాము అసలు ఏమీ చేయదు, జస్ట్ అలా వాన్ చేసి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఈ నాగపాము అనేది ఈ వాన్ చేయడము చాలా మంచి విషయము. చాలామంది చెప్తారు పాములు నాట్యం ఆడతాయని ఫ్లూట్ వాయిస్తే, అది కూడా ఒక అపోహ మాత్రమే, అదొక మూఢనమ్మకము. పాములకి చెవులు ఉండవండి అండ్ ఫ్లూట్ వాయించిన వాటికి వినిపించదు. ఆ పాములు ఆడించే వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా ఆ ఫ్లూట్ వాయిస్తూ మన కోసం వాయిస్తారు. ఆ పాము కోసం మాత్రం వాళ్ళు ఆ ఫ్లూట్ని ఈ విధంగా మూవ్ చేస్తారు. సో ఎక్కడైతే కదలిక జరుగుతుందో ఆ కదలిక అనేది గమనిస్తూ ఉంటుంది. అండ్ దాన్ని చూసి చాలామంది ఏమనుకుంటారంటే ఇది డ్యాన్స్ చేస్తుంది అని. ఇప్పుడు కూడా అదే విధంగా కదులుతుంది, ఎందుకు అంటే దే అసోసియేట్ మూమెంట్ టు డేంజర్. చాలామంది చెప్తారు ఈ నాగపాముకి ఒక మణి ఉంటుందని, చాలా ఏళ్ళు బతికిన పాములకి మణి వస్తుంది అని. అది కూడా కరెక్ట్ కాదండి, పాములకి మణి అనేది వచ్చే ప్రసక్తే లేదు. ఈ నాగపాములకు అనేది ఏంటి అంటే వీటికి న్యూరోటాక్సిక్ విషం ఉంటుంది, ఏది అయితే మన నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చేస్తుందో. ఇదే నాగపామును చూసి కూడా చాలామంది ఏం చెప్తారంటే ఈ పాములు పాలు తాగుతాయంటారు.
నాగపంచమి రోజు ఎస్పెషల్లీ. నాగపంచమి టైంలో ఏమవుతుందంటే చాలా మంది ఈ పాముల్ని 2 నెలలు ముందరగానే పట్టేసుకుంటారు. ముందరగానే పట్టేసుకుని దానికి ఎటువంటి ఆహారం ఇవ్వరు, కూరలు కూడా పీకేస్తారండి. అండ్ సడన్గా ఏమవుతుందంటే నాగుల చవితి లేక నాగుల పంచమి రోజు మన ఇంటికి వచ్చి వాళ్ళు మన పాలు ఇవ్వమని అడుగుతారు. మనం పాలు ఒక గిన్నెలో పెట్టి ఇస్తే ఆ పాము ఆ పాలు తాగుతుంది అండి. అది యాక్చువల్లీ తాగుతుంది ఎందుకు అంటే పాము టోటల్గా డీహైడ్రేట్ అయిపోయింది. 2 నెలల నుంచి దానికి ఎటువంటి ఆహారము ఏమీ లేదు. సో సడన్గా మీరు పాలు ఇచ్చినప్పుడు పాలు నుంచి ఎటువంటి దుర్వాసన రాదు కాబట్టి ఆ పాలు అవి మెల్లిగా తాగుతాయి. ఎందుకు అంటే వాటికి వాటర్ అవసరము బాడీలోకి, అండ్ లిక్విడ్ కావాలి కాబట్టి టోటల్ డీహైడ్రేట్ అయిపోయింది. సో దట్ ఇట్ కెన్ రీహైడ్రేట్ ఇట్ సెల్ఫ్ అది తాగుతుంది అనమాట. బేసికలీ ఇది జరుగుతుంది. 2 నెలలు ముందరే వీళ్ళు పట్టేసుకొని ఎటువంటి తిండి ఇవ్వకుండా టోటల్ డీహైడ్రేట్ అయిన స్నేక్స్ని మనం ఇంట్లోకి వాళ్ళు తీసుకొస్తారనమాట. ఏ పామును చూసినా అబ్బాయిలు సైతం భయపడి పారిపోయే ఈ రోజుల్లో ఒక అమ్మాయి అయి ఉండి ఈ మూగజీవాల సంరక్షణకై తన వంతు కృషి చేస్తూ పాముల గురించి, పామును పట్టుకుని మరీ దాని గురించి చెప్పడమే కాకుండా వాటిపై పూర్తి అవగాహన ప్రజలకు కలిగిస్తుండడం నిజంగా అభినందనీయం. నా పేరు శ్వేత అండి. ఐ యామ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ అండి. అండ్ రైట్ నౌ ఐ యామ్ ఏ కమిటీ మెంబర్ ఫర్ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ. అండ్ జనరల్గా ఇటు నేను డెమోస్ కోసము స్కూల్స్ కాలేజెస్ నేషనల్ పార్క్స్కి వచ్చినప్పుడు వెళ్ళి డెమోస్ ఇస్తాను. అండ్ ఐ ఆల్సో డూ లిటిల్ బిట్ ఆఫ్ రెస్క్యూ సర్వీస్ నియర్ బై సైనిక్పురి ఏరియాలో. దీన్ని తెలుగులో జర్రిపోత అంటారండి, ఇంగ్లీష్లో దీన్ని ర్యాట్ స్నేక్ అంటారు. మెయిన్గా ఈ పాము జనరల్గా ఎక్కువ మన ఎలుకలు తింటూ ఉంటాయి. కానీ చాలామంది ఈ పామును చూడగానే కోబ్రా అనుకుంటే నాగుంపాము అనుకొని చంపేస్తారు. ఎందుకంటే చూడడానికి సడన్గా తెలియని వాళ్ళకి సడన్గా చూడగానే ఈ పాము నాగుంపాము అనుకుంటారు. కానీ నాగుంపాముకి ఈ పాముకి చాలా తేడా ఉంటుంది. మెయిన్ తేడా ఏంటంటే ఈ పాముకి పడగ ఉండదండి, నాగుంపాముకి పడగ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు మీరు సరిగ్గా గమనిస్తే తోక మీద అంతా వాటి తోక నుంచి బాడీ వరకు అంత గీతలు ఉన్నాయి కదా, నల్ల నల్ల గీతలు ఉంటాయి. అంతేకాకుండా ముఖం మీద సరిగా చూస్తే వాటికి లైన్స్ ఉన్నాయి చూడండి, నోటి దగ్గర గీతలు ఉంటాయి. అలాగా మనము వీటిని ఐడెంటిఫై చేయాలి. అంతేకాకుండా ఇక్కడ చూసారు కదా ఇంకో పాము ఉంది, రెండు ఒకటే స్పీషీస్, రెండు ర్యాట్ స్నేక్స్ అండి. కానీ ఒకటి ఇది కొంచెం అంటే బ్రౌన్ కలర్ ఉంటుంది, అదేమో ఎల్లో కలర్ ఉంటుంది. రెండు ఒకటే స్పీషీస్ కానీ రెండు డిఫరెంట్ కలర్స్ అనమాట. ఇవి నాన్ వెనమస్ స్నేక్ అండి. అందరు ఏమంటారంటే ఈ పాము తోకలో విషం ఉంటుంది అంటారు, కానీ అది నిజం కాదు. ఎప్పుడైనా సరే ఏ పాముకైనా విషం అనేది ఉంటే నోట్లో ఉండాలి. నోటి నుండి వాటికి ఫ్యాంగ్స్ అనేది ఉంటాయి కదా, వాటి నుండి విషంని మన బాడీలోకి ఎక్కిస్తాయండి. కానీ తోకలో ఎక్కడ కూడా విషం ఉండదండి. అంతేకాకుండా దీన్ని మనము ఫార్మర్స్ ఫ్రెండ్ కూడా అంటాము. ఎందుకంటే ఎలుకల్ని తింటూ రైతులకి చాలా సహాయపడుతుంది. ఎందుకంటే వాళ్ళ పొలాలని ఎలుకలు పాడు చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ధాన్యం దాచిపెట్టిన ప్లేస్లలో కూడా గోడౌన్స్లో వెళ్ళి ఎలుకలు పాడు చేస్తుంటాయి కాబట్టి చాలా మంది పొలాల వాళ్ళు గుర్తుపడతారు ఈ పాముని. అందుకే చూసినప్పుడు కూడా చంపరు. సో ఇంకా ఈ ప్రోగ్రామ్ చూసాక హోప్ అందరూ ఇంకెవరు చంపకుండా ఉంటారని కోరుకుంటున్నాను. ఎవరు చేయలేని పనిని ఈ యువకులు చేస్తుండడం నిజంగా అభినందనీయం. ఇలా సమాజ సేవకు పాటుపడే ప్రతి ఒక్కరూ కూడా ఈ నూటికో కోటికో ఒక్కరూ.